నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో ప్రస్తుతం వరి పైరుకు దోమపోటు అధికంగా ఉండడంతో రెంజల్ మండల ఏఈఓ సోయబ్ తగు జాగ్రత్తలు పాటించాలని, ఒకవేళ దోమపోటు అధికంగా ఉన్నట్లయితే బుఫ్రాజిన్ 1.6 ml లీటర్ చొప్పున పిచికారీ చేయాలని, పిచికారీ చేసే సమయంలో మొక్క అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలని రైతులకు సోయబ్ సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యులు రాఘవేందర్, షకీల్, రమేష్, దాసరి, జగదీష్, రవి తదితరులు పాల్గొన్నారు. తర్వాత మొక్క మొత్తం ఎండిపోతుంది, ఇంకా గింజలు కూడా తాలేదు మొత్తం తర్వాత. ఈ మొత్తం ఎండిపోయింది, చాలా సివియర్ ఉంది కాబట్టి మొత్తం ఎండిపోయింది. వరి పొలాలను పరిశీలించడం జరిగింది. వరిలో మరీ ముఖ్యంగా బీపీటీ అయినటువంటి సన్న రకాలకి సుడిదోమ ఆశించి నష్టపరచడం గమనించడం జరిగింది. ఈ సుడిదోమ అనేది మొక్కల అడుగు భాగాన నీటి పైమట్టాన గోధుమ రంగులో ఉండి మొక్క కాండం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులకు మరియు మొక్కకు పోషకాహారం అందక ఆకులు మరియు మొక్క సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. ఈ దుబ్బుకి 10 నుంచి 20 దోమలు కనిపించిన వెంటనే రైతులు తగిన సస్యరక్షణ చర్యలు పాటించి ఈ దోమని నివారించుకోగలరు. ఈ దోమ ఉధృతి ఎక్కువ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, రైతులు నాట్లేసేటప్పుడు కాలిబాటలు తీయకపోవడము, తర్వాత నత్రజని ఎరువులను విచక్షణ సిఫారసు కన్నా మించి వేయడం వల్ల ఈ దోమ ఉధృతి అనేది పెరగడం గమనించడం జరిగింది. రైతు సోదరులు ముఖ్యంగా నాట్లు వేసేటప్పుడు 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు ఏర్పాటు చేసుకొని ఈ దోమ ఉధృతిని కొంతవరకు నివారించుకోగలరు. కాలిబాటలు తీయడం వల్ల మొక్కలకు గాలి ప్రసరణ మరియు సూర్యరశ్మి బాగా తగిలి కొంతవరకు మనం దోమ ఉధృతిని కంట్రోల్ చేయగలుగుతాం. తర్వాత రైతు సోదరులు ముందుగా బుఫ్రోఫేజన్ అనే పురుగు మందు 1.6 ml లీటర్ నీటికి, లేదా అసిఫేట్ అనే పురుగు మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోగలరు. దోమ ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే పొలాన్ని అడపాదడప ఆరబెడుతూ ఉండాలి. తర్వాత మరీ దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే కొత్త తరం పురుగు మందులైనటువంటి డైనోటెఫ్యూరాన్ అనే పురుగు మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి, లేదా పైమెట్రోజిన్ అనే పురుగు మందు